మామూలుగా అయితే జనరల్గా అందరికీ మన సినిమా పరిశ్రమకి వెళ్ళాలి అంటే మూవీస్కి వెళ్దాం సీరియల్స్కి వెళ్దాం ఉంటుంది. మీకు పర్టికులర్గా నాటక రంగంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా లేకపోతే మీకు అట్లా? దాన్ని నేను మామూలుగా సాధారణంగా ఏమని చెప్తానంటే, పిల్లలు ఇప్పుడు నేను ఇన్ని వేల మంది స్టూడెంట్లు తయారు చేసినాను, అది యోగం ఉంటేనే నాటక రంగం వైపు వెళ్తాం అనుకుంటాను. ఎందుకంటే నాటకం అనేది ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్. మన వ్యక్తిత్వ వికాసానికి నాటకం మనం చెప్పేది కాదు, ఇప్పుడు ఎప్పటి నుంచో రుజువైన అంశం ప్రపంచవ్యాప్తంగా. అది గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వం ఎలాగ ఉండాలి, ఏంటి, నలుగురితో ఎలా ఉండాలి, బయట ఒకడివైతే ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, కనీసం ఎలా చదవాలి, ఏ విషయాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాటకం నేర్పింది. ఒక నేను మామూలుగా స్టడీ పరంగా చాలా డల్లు స్టూడెంట్ని, పదిసార్లు చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు, నలుగురితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. చిన్నప్పుడు డల్లుగా మబ్బుగా అల్లాగా ఉండేవాడిని, అన్నిట్లో వీక్గా ఉండేవాడిని, లాస్ట్ లాస్ట్ బెంచ్ నాది అట్లా ఉండేవాడిని. నాలో ఏదన్నా మార్పు తీసుకొచ్చింది అంటే అది నాటకం. ఎడ్యుకేషన్ పరంగా నాకు పుస్తకాలు చదివే అలవాటు కూడా లేదు, ఈ రోజుకి తక్కువ. నేను రాసిన బుక్స్ కూడా మళ్ళీ తిరిగి చదవాలంటే చదవను, అట్లా ఉంటుంది. బట్ నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది నాటకం. దానివల్ల ఏంటంటే ప్రపంచం ఏంటి, చుట్టూ జనాభా ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటిదంతా గొప్పగా నాటకం పరిచయం చేసింది. అది రన్ రను తెలుసుకున్నా. ఆ నాటక ఒక్క కళాకారుడే కాదు నాటకం నేర్చుకోవాల్సింది నా ఉద్దేశం. ప్రతి ఒక్కడు కూడా ఈ థియేటర్కల్ డ్రమటికల్ ఫండమెంటల్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అంటే అందులో ఏంది, ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, నా మాట నీకు అర్థం అవ్వాలి కదా, అంటే దానికి ఒక డిక్షన్ ఉంటుంది. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్తాను, క్వశ్చన్ అడుగుతారు, నా సమాధానం మీకు అర్థం అవ్వాలి కదా, ఏ వాయిస్తో చెప్పాలి, ఎలాగ చెప్పాలి, కొంతమంది మాట తీరు తలబిరుసుగా ఉంటుంది. అది పాపం ప్రేమగా ఉన్నా ఏడే అన్నదటా అంటున్నాడు అనుకో, ఏంటరా బాబు ఎలా అడుగుతున్నాడు అనుకుంటావు, అన్నం తింటావా అని ఎలా అడగాలో తెలియాలి అడిగి. అది ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది మనలో ఉన్న, అలాగే కొంతమంది మనకు తెలియకుండా పిచ్చి నడక నడుస్తుంటారు, ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఏదో పాపం వాడికి నచ్చినట్టు నడుస్తుంటాడు. అది అవతలడికి ఎలా కనపడుతుంది సమాజంలో, పెద్దవాళ్ళ ముందు ఎలా నడవాలి, ఇవన్నీ కూడా డ్రమటిక్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే స్కూల్ దశలోనే నేర్చుకుంటే కొంచెం టీనేజ్ నుంచి ఒక ఉద్యోగాలు చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఒక కరెక్ట్ వాడికి ఒక స్ట్రక్చర్ ఏర్పడిపోద్ది. ఇప్పుడు దీంట్లో వెళ్తున్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, అవతల రకరకాల క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఎలా ఉండాలి యాటిట్యూడ్ తెలియాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి మనిషికి కూడా అవసరమైనవి. అందుకనే విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు దాన్ని ఒక పాఠ్యాంశం చేశారు. ఎందుకు చేశారంటే ప్రతి మనిషికి ఇది అవసరము, ఇది తెలియాలి అనేది తెలుసుకుని పాఠ్యాంశం చేశారు. ఇంకా మనకి రాలే, హైదరాబాద్లో కొంతవరకు రావలేదు, ఆంధ్రాలో ఇంకా రాలేదు. కానీ మేము దాని మీద కొన్ని ధర్నాలు చేసాం, ర్యాలీలు చేసాం, ప్రికాషన్లు ఇచ్చాం, చాలా ఇచ్చాము. అట్లా ప్రతి మనిషికి అవసరం. అది నన్ను ఎందుకో, తను ఇప్పుడు తల్లితో పాటు సమానంగా నాటక రంగాన్ని చూసుకుంటాం, ఎందుకో నాకు అవకాశం ఇచ్చింది ఆ నాటకం. ఆ రోజు ఇచ్చింది నన్ను ఫస్ట్, నన్ను ఆకర్షించింది, తర్వాత నన్ను తనలోకి ఆకర్షించింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మీరు కొన్ని వేల మందికి మీరు విద్యార్థిని తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ మీరు ఆదర్శంగా ఉన్నారు, మీరు దారి చూపిస్తున్నారు. సో నాటకం అంటే ఏంటి అని మీరు ఒకటి, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఒక ఆర్టిస్ట్గా ఏంటని మీరు చూపిస్తున్నారు. కానీ మీకు ఆ రోజు దానిపై మళ్ళడానికి ఎవరన్నా గురువుగారు, మీ గురువుగారు అంటే ఎవరన్నా పేరు చెప్పడం? అదే అంటే స్కూల్కి వచ్చేటప్పటికి యానివర్సరీలో భాగంగా స్టార్ట్ చేశారు. పాపం ఎవరో ఒక అంకుల్, పక్కింటి అంకుల్ డ్రామా నాయకుడు పేరు, ముస్లిం ఆయన, పేరు గుర్తులేదు నాకు నిజానికి. మేము పక్కింటి అంకుల్ అనేవాళ్ళం అప్పట్లో, ఆయన నేర్పించాడు, ఆయన పేరు గుర్తులేదు. కానీ తర్వాత కాలేజీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే, పూలప్రసాద్ గారని ఒక ఆయన, బి ప్రసాద్ పూలప్రసాద్ గారని ఆయన ఒక నాటికి నేర్పారు. బిఎంఏశ్వర గారని ఇప్పుడు మన బిఆర్ రాజు గారు ఉన్నారు కదా, పిఆర్ వాళ్ళ అన్నయ్య, ఓకే వాళ్ళ అన్నయ్య, ఆయన ఒక నాటికి నేర్పారు. అలాగే డ్యాన్స్లో గురు వచ్చేటప్పుడు పిల్లమ్మ మిశ్ర పాత్రుడని వీళ్ళ ముగ్గురు.
తర్వాత ఏదో చిన్న సైజు డిప్లొమాలు ఇలాంటివి చేస్తాం, మలయ్ ఘోష్ అని ఇట్లాగా హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు, ఆడి అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అంశం నేర్చుకున్నాం. అట్లాగే ఎక్కువగా ఏంటంటే నేను కాంపిటీషన్స్కి వెళ్ళి మొదట్లో ఓడిపోయి నేర్చుకున్నా. ఓకే, మొదట్లో ఫెయిల్ అయ్యి ఎలా చేయకూడదో నేర్చుకున్నది. సో మీలో రచయితను మీరు ఎప్పుడు గుర్తించారు? మీరు రచయిత నన్ను బలవంతాన్ని ఫోర్స్డ్ రచయితను నేను. యాక్చువల్లీ ఇప్పుడు నేను 18 ఏళ్ళకి దర్శకుడిని అయితే నాకెవడు రచన ఇచ్చేవాడు కాదు. ఓకే, నేను ఒక నా టీంతో నేను డ్రామా చేసుకుంటానండి, ఒక స్క్రిప్ట్ ఉండండి, వీడో వచ్చాగాడు వీడికి స్క్రిప్ట్ మనం ఎట్లా ఇస్తాం అని ఎవ్వరు ఇచ్చేవాడు కాదు. ఒకవేళ ఎవడన్నా ఖాళీగా ఉన్నాడు ఇద్దాం అనుకున్నా వాడి ఇచ్చింది మనకు నచ్చేది కాదు, ఇదంతా పాత స్టైల్లో ఉంది ఇది అని నాకు అట్లాగా అనిపించి ఫోర్స్గా నేనే రాయడం మొదలుపెట్టా. ఓకే, అట్లాగా రాస్తా రాస్తా పడి పడి ఎక్కలు చేసేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, బాగుంది నీళ్ళు మంచి భవిష్యత్తు ఉంది అనేవాళ్ళు ఉంటారు, రకరకాలు చూసుకుని చూసుకుని ఫస్ట్ కాలేజీల్లో సక్సెస్ అయ్యాను, తర్వాత పరిషత్తుల్లో వాటిల్లో బాగా. ఓకే, సో అనే నేను చాలామంది మాస్టర్లు చూశాను ఈ నాటక రంగంలో, అనేక మంది గురువుని చూశాను నేను, అందరూ వాళ్ళు వాళ్ళ టీంని మెయింటైన్ చేస్తారు, వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు, ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం నేను విద్యార్థులను అంటే ఒక అవకాశం కోసే వచ్చే హైదరాబాద్కి వచ్చే ఒక విద్యార్థులు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, నటీనటులు కో దీనికైనా కానివ్వండి, నేను వాళ్ళందరూ మీ ఇంటికి వస్తే అందరికీ మీరు ఉచితంగా భోజనం పెట్టడం అనే ఈ కాన్సెప్ట్ అనేది నాకు చాలా నిద్రపట్టలేదు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను కొంతమందితో మాట్లాడాను కూడా, మీరు చాలా అదృష్టవంతులు, మీకు చౌదరిని లాంటి వ్యక్తి మీకు అందగా ఉన్నారు, సో ఏ ఇది లేకుండా వాళ్ళని ఏ స్వార్థం లేకుండా వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా అలా రోజుల తరబడి సంవత్సరాలు నేను కొన్ని సంవత్సరాన్ని చూస్తూ ఉన్నాను మీ వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు. నేను ఒక 2 రోజులు కూడా నేను మీరు స్టే చేశాను, ఆ 2 రోజులు స్టే చేశాక నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. 3 రోజులు నేను నా అంతకు నేను వెళ్ళిపోయాను, ఎందుకంటే నేను వెళితే నాలుగుంటాడు ఎవరో ఒకరు అన్నం తింటారు మీ ఇంట్లో, అది కూడా నేను భారం కాకూడదని, ఎందుకంటే దేవుడి వల్ల మనకి నాకు 2 రోజులే నాకు రూమ్ ప్రాబ్లమే నేను ఇంటికి రావడం జరిగింది మీరు మీ తెలుసుకోండి. కానీ ఆ 2 డేస్ తర్వాత నేను అక్కడున్న అందరినీ చూశాక 3rd డే నేనే వెళ్ళిపోయాను, ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఇంకోటి వస్తే అతనికి ఆ భోజనం కావచ్చు, కాస్త ఆ ప్లేస్ కావచ్చు, అంటే అతను సేవ తీరడం రూమ్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు. అదే అది ఇదంతా ఎట్లా, ఎందుకని ఇట్లా? అది ఏమో అంటే నేనైతే మొదట్లో వచ్చి అలాంటి ఇబ్బంది బాగా, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత సినిమా 2 సంవత్సరాల వరకు స్టార్ట్ అవ్వాలా, జీతం వరకు స్టార్ట్ అయ్యాక ఒక షెడ్యూల్ జరిగి ఆగిపోయింది, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది, ఇంట్లో ఎంతకాలం పంపిస్తారు, ఎట్లా అంటే రకరకాల ఇది ఈ అనుభవించున్నా నేను. అట్లాగేంటంటే అది నా శిష్యులు ఇబ్బంది పడకూడదు మెయిన్ అన్నది నాలో కాన్సెప్ట్. సరే మనం కనీసం తినడానికి సంపాదించగలుగుతున్నాం, అది నేనేం తిన్నానో అది నా చుట్టూ నా శిష్యులకి కనీసం అందరికీ పెట్టలేకపోయినా నా శిష్యుల వరకు నేను నేనున్నా చౌదరాన్ని ఉన్నాడు ప్రయత్నం చేస్తాను. నేను పైగా నేనేం చేస్తానంటే నేను వాడికి సంవత్సరాల తరబడి యాక్టింగ్ నేర్పి అన్నీ చేసి వేసినా కూడా నేనేమంటే వాడు ఏదైనా ప్రయత్నం చేసుకోవాలంటే నేనే వెళ్ళి అరే ఇది ఈ మౌనోక్షన్ నేర్చుకుని అక్కడ చెయ్యి ఇట్లాంటివి చెప్పను, ఆ జడ్జిమెంట్ వాడికే వదిలేస్తా, ఏం చేస్తావో చెయ్యి, ఏం చెయ్యాలనుకున్నావో వెళ్ళి చెయ్యి, సెలెక్ట్ అయితే ఓకే లేదా ఇంకా నేర్చుకో, ఆ విషయంలో నేనేం హెల్ప్ చేయను అంటే అందరిని ఒకలా చూస్తా, నువ్వు వచ్చి ప్రయత్నం చేసుకుంటావు రా నా రూమ్లో ఉండు తిని వెళ్ళు, ఇట్లాగా మనం సాధ్యమైనంత వరకు అక్కడే ఒక రూమ్లో చూస్తే 16-17 మంది ఉంటారు. గొప్ప విషయం అంటే మీ స్టూడెంట్సే కాదు, ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరో తెలియదు నాకు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. పాపం అంటే నేను ఒక టైంలో అయితే మన కుర్రాళ్ళు అందరూ చెప్పా, ఎవరికైనా ఎప్పుడైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా మెయిన్ ఫుడ్కి ఇబ్బంది పడుతుంటారు, సినిమా గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, అరే నాకు కూడా పరిచయం అక్కర్లేదు, మీలో తెలిసినాడు ఎవడన్నా ఉంటే సైలెంట్ తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించండి, ఎవడన్నా పడుకోవడానికి అవసరం అనుకుంటే 1-2 రోజులు అట్లాగా చూడండి, నాకు పరిచయం కూడా చేయక్కర్లా, మీరు
నేను విజయవాడ అటు వెళ్ళేటప్పుడు కూడా తాళం అక్కడ పెట్టేశాను. ఎవడన్నా ఇబ్బంది ఉంటే వెళ్ళి వండుకొని తినేసి, అన్నీ ఉంటాయి అక్కడ, వండుకొని తినేసి వెళ్ళండి. ఇట్లాగా ఉంటుంది మాది. ఇక్కడైనా విజయవాడ అయినా కూడా అంతే, నాది నేర్చుకునే అక్కడ ప్లేస్ ఉంటుంది. రైల్వే వాళ్ళ హెల్ప్తో ఒక ప్రిమిసెస్లో చేసుకుంటాం, స్కౌట్ ప్రిమిసెస్లో. అక్కడైనా కూడా నేను అన్ని ఆ పొయ్యి సెటప్ అన్నీ సెట్ చేస్తా, ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరన్నా భోజనం ఇదంటే పరిచయం కూడా అక్కర్లా నాకు. అట్లాగా నాకు అది మామూలుగా వ్యక్తిగతంగా బాగా ఇష్టం నాకు. ఒకటే భోజనం చేయబుద్ది కదా నిజానికి. అట్లాగా అలా అలవాటైంది. అదే మా పిల్లలకు కూడా, కొంతమంది స్టూడెంట్స్ కూడా అదే అలవాటైంది. అది మంచి విషయమే కదా. అది నేను కొంచెం ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళని పడనివ్వరు. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఒక 6 నెలలు తినగలిగితే ఇది ఒక 4 రోజుల్లో అయిపోతాయి. అలాంటి ఇబ్బందులు పడుతుంటాను నేను పైకి వచ్చి. అదే కాక ఫ్లాట్లు హైదరాబాద్లో ఖాళీ చేయించేస్తుంటారు మమ్మల్ని. జనాభా తాకిడి తక్కువలేక బట్ బ్యాడ్ ఎవరు ఉండరు. ఏదో సాయంత్రం అయితే మందులు కొట్టాడు. ఈ బ్యాచ్ ఎవ్వరు ఉండరు. పద్ధతిగానే అన్నీ ఉంటాం. బట్ జనాభా ఏంటి, బాగా లైక్ చేసేవాళ్ళు ఉంటారు. పాపం చౌదరి గారు కుర్రాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఇదనేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంచెం ఇబ్బంది పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇల్లు ఇబ్బంది కుర్రాళ్ళు వస్తున్నారని ఇబ్బంది పడినప్పుడు ఖాళీ చేస్తూ ఉంటా. ఇట్లాంటి ఇబ్బంది పడుతుంటా. బట్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమన్నా కనుక కొంచెం పర్వాలేదు, ఆర్థికంగా స్థిరపడితే కనుక నా ఉద్దేశం అసలు పెద్ద బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ కట్టి దాంట్లో కట్టి ఇలాగా అప్కమింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే వాళ్ళు అంత ముందు కూడా రాళ్ళపల్లి గారు ఇల్లు చేశారంట ఎవరైనా భోజనం అంటే అది తెలుసు. ఆయన కూడా నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. నేను రాసిన నాటికలో కూడా యాక్ట్ చేసి ఉన్నాను రాళ్ళపల్లి. అట్లాగా అలాంటి ఒక మంచి ఇది చేయాలని ఫ్యూచర్లో చూద్దాం.